ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు బగ్గుమంటున్నాయి ఎప్పుడైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిపై యుద్ధం ప్రకటించారు ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళ మీద అరెస్టులు పర్వం కొనసాగిస్తున్నారో రాజకీయ ప్రత్యర్థుల సంఖ్య పెరుగుతుంది పెంచుకుంటున్నారు అనే సంకేతాలు వినిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అదే నేపథ్యంలోనే ప్రధానంగా జేసీ దివాకర్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి అంటే ఈ దాడులు ఈ అరెస్టులు వెనక అసలు కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది ప్రధానంగా జేసి దివాకర్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణ అదే నేపథ్యంలో ఫ్యాక్షన్ రాజకీయాల్ని మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు తెర మీదకు తీసుకొచ్చారు అనేది జేసీ గారు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఎప్పుడైతే నిన్న వాళ్ళ బస్సులు సీజ్ విషయంలో వాళ్ళ లారీలు సీజ్ విషయంలో బిఎస్ త్రీ వెహికల్ని బిఎస్ ఫోర్లుగా మార్చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేపించారు ఫేక్ ఇన్సూరెన్స్లు చేయించారు ఇవన్నీ నిజాలు ఎప్పుడైతే అధికారులు వెలుగులోకి తీసి జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని ఆయన కుమారుడిని అరెస్టు చేశారో ఆ తర్వాత జేసీ దివాకర్ రెడ్డి గారి మాటల పర్వం పెరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి మీద మాటలతో ఆయన దాడి చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే పలు కీలక ఆరోపణలు చేస్తున్నారు తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు గారు ఎప్పుడైతే వైసీపీలో చేరారో ఆయన చేరికి వెనక అసలు కారణం ఇది అంటూ ఒక ఆరోపణను బయటపెట్టారు ఆయన్ను కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు చేసి ఆయన మీద కూడా ఆయన్ను బెదిరించి ఆయనకి నాలుగు వందల కోట్ల రూపాయలు ఫైన్ విధించి అది కట్టలేని పరిస్థితుల్లో ఆయన్ని టీడీపీకి రాజీనామా చేయించి వైసీపీలో చేర్చుకున్నారు అనేది ప్రధానంగా చేసి దివాకర్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణ అంటే నాలుగు వందల కోట్ల రూపాయలు జరిమానా ఎందుకు వేశారు ఎందుకు వేయాల్సి వచ్చింది అనే దాని మీద ఒక క్లారిటీ అయితే రావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా జేసీ దివాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి అనేది కూడా ఇప్పుడు వైసీపీ శ్రేణులు ప్రధానంగా ఆయన ప్రశ్నిస్తున్నారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ తరహా ఆరోపణలు చేశారు అంటే జేసీ దివాకర్ రెడ్డి గారు చెప్పిన వ్యాఖ్యలు బట్టి చూస్తే తన కుటుంబాన్ని ఎంతగా ఇబ్బందులు పెట్టినా ఎన్ని అరెస్టులు చేసినా బెదిరేది లేదు వెనక్కి తగ్గేది లేదు అంటూ అని చెబుతూనే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసే దమ్ము కానీ చంద్రబాబు గారి జోలుకి వెళ్ళే ఇది కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నరేంద్ర మోడీకి మాత్రమే భయపడుతున్నారు అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయడం అంటే ఈ వ్యాఖ్యల వెనక అంతరాధం ఏంటనేది అర్థం కావట్లేదు మనం కూడా ఇదే వ్యాఖ్యలు చేయడం ప్రతిసారి కూడా చంద్రబాబు గారి జోలికి వెళ్ళే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు చేరు చంద్రబాబు గారి జోలికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి బసం అయిపోతారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే రెచ్చగొట్టే ధోరణ లేదంటే దమ్ముంటే చంద్రబాబుకు కూడా ప్రతి అవినీతిలో బాగా ఉంది అరెస్ట్ చేయండి అని చెప్పి ఆయన సంకేతం ఇస్తున్నారా మన లోకేష్ గారి విషయంలో కూడా ఇలాగా మాట్లాడారు ఇప్పుడు చంద్రబాబు గారు విషయంలో మొన్న మాట్లాడారు మళ్ళీ ఇప్పుడు మాట్లాడారు ఇప్పుడు ఇవే ఒక ప్రశ్న అదే నేపథ్యంలో పార్టీలు మారుతున్న వాళ్ళు ఎవరైతే నిజంగా నాలుగు వందల కోట్ల రూపాయలు జరిమానా విధించి ఉంటే గనక కట్టించుకుంటారు లేదు అంటే అటువంటి నిజంగా అంత అవినీతి చేసి ఉంటే అటువంటి వాళ్ళు పార్టీలోకి ఎందుకు చేర్చుకుంటారు అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్నించుకోవాల్సిన అంశం అలా కాకుండా జరిమానాలు విధించి భయపెట్టి పార్టీలో చేర్ చేర్చుకుంటున్నారు అంటే ఇప్పుడు సిద్ధ గారిని ఇప్పుడు చేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏముంది ఆయనేమే ఇప్పుడు అధికార పార్టీలో ఆయన ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఏం లేడు ఆయన ఆయన మాజీ మంత్రిగా పనిచేశాడు ఓకే ప్రకాశం జిల్లాలో పట్టు పెరుగుతుంది ఒక రకంగా కన్నంబలరామ్ గారు సపోర్ట్ ఉంది ఆయన కుమారుడు మొన్న పార్టీలో చేరారు ఆమంత్ కృష్ణమోహన్ కూడా వైసీపీలోనే ఉన్నారు ప్రకాశం జిల్లాలో పూర్తిగా వైఎస్ఆర్సీపీ చతికిలు పడిన పరిస్థితి ఏం లేదు అంత బెదిరించి జరిమానాలు విధించి లాక్కోవాల్సిన అవసరం ఏముంది అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్న ప్రశ్న మొత్తానికి ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారు లేదంటే కుటుంబాలను టార్గెట్ చేసి వాళ్ళకి జరిమానాలు విధించి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో లాక్కుంటున్నారు అనే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అది రాజకీయాల్లో ఒక భాగంగానే చూడాలా ఏంటనేది ప్రజలు కూడా ఆలోచిస్తారు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అక్కడ జేసీ దివాకర్ రెడ్డి గారి విషయంలో కానీ లేదంటే జేసీ ట్రావెల్స్ విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన విషయంలో కానీ అక్కడ అక్రమం జరిగిందా లేదా అవినీతి జరిగిందా లేదా ఫేక్ డాక్యుమెంట్ సృష్టించారా లేదా అనేది ఖచ్చితంగా అధికారులు పూర్తి ఆధారాలతోనే వాళ్ళు అదుపులోకి తీసుకున్న పరిస్థితి అది కాదు అవి అక్కడ తప్పు జరగలేదు అనే దాని గురించి అక్కడ మాట్లాడట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి అంటే ఒకవేళ తప్పులు చేస్తున్నా చూస్తూ వదిలేమనా ఒకవేళ నిజంగా ఇన్ని అక్రమాలకు పాల్పడినా వదిలేయట్లేదు కాబట్టి ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారు ఏంటి అనేది కూడా ఇప్పుడు ప్రజలు ఆలోచించుకుంటున్నారు అంటున్నారు వైసీపీ శ్రేణులు గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి